నందమూరి తారకరత్న ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. చికిత్స కొనసాగుతుంది. రెండు రోజులుగా కరెక్ట్ అప్డేట్ లేకపోవటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 9 రోజులు గడిచిపోయింది. ప్రస్తుతం తారకరత్న ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల సమయానికి డాక్టర్లు చెప్పిన వివరాలు కొండంత ఊరటనిస్తున్నాయి. తారకరత్న గుండె పనితీరు మెరుగుపడిందట, వైద్యుల కంట్రోల్లోకి వచ్చిందట. నార్మల్ పొజిషన్లోకి రావటానికి మరికొంత సమయం పట్టినా చికిత్సకు స్పందించటం అనేది శుభ పరిణామం అంటున్నారు వైద్యులు. ఇదే సమయంలో ఆక్సిజన్ అందకపోవటంతో డ్యామేజ్ అయిన బ్రెయిన్ రికవరీ చికిత్స సైతం అత్యంత వేగవంతంగా సాగుతుందని, సాధారణ పరిస్థితులకు రావచ్చని భావిస్తున్నారు డాక్టర్లు. ఇంకా స్పృహలోకి రాలేదని, అప్పుడప్పుడు చేతివేళ్లు కదిలించడం వంటివి చేస్తున్నాడని చెప్తున్నారు డాక్టర్లు. ఇదే సమయంలో మరో కీలక అంశం కూడా చెప్పారు. వైద్య విధానంలో ప్రస్తుత పరిస్థితిని విషమంగానే భావిస్తామని, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేం అంటున్నారు డాక్టర్లు. అవయవాలు అన్ని చికిత్సకు కావలసిన విధంగా స్పందిస్తున్నాయని, వాటి పనితీరును సక్రమమైన మార్గంలో పెట్టడమే మా లక్ష్యం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలయ్యతో పాటు తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 2 రోజుల తర్వాత శుక్రవారం బాలయ్య హైదరాబాద్ నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన బాలయ్య మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల అఖండ జ్యోతి అనే సంకల్పం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబాయిగా ఇంత బాధ్యత తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నందమూరి వంశంలోని కుటుంబ సభ్యులందరి క్షేమం కోసం బాలయ్య తపిస్తున్న విధానం విలువకు మచ్చుతులకాని చెప్పొచ్చు. ఆయన్ని ద్వేషించటం ఒక సరదాగా ఉన్న జనాల మధ్యలో నుంచి ఆయన్ని ప్రేమించటం ఒక గౌరవం అనుకునే స్థాయికి వెళ్లింది. తారకరత్న కోసం బాలయ్య ప్రారంభించిన 44 రోజుల అఖండ జ్యోతి సంకల్పం ఏ విధంగా పూర్తిగా బయటకు తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే 9 రోజులు గడిచిపోయింది. డాక్టర్లు మాత్రం మరో 10 నుంచి 12 వారాలు, అంటే 2 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. అఖండ జ్యోతి మాత్రం 7 వారాలు సాగనుంది. అఖండ జ్యోతి పూజ, డాక్టర్ల ట్రీట్మెంట్ టైం ఒకేలా ఉండటం చూస్తుంటే ఆసుపత్రి నుంచి మామూలు మనిషిగా నడుచుకుంటూ రావచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. బాబాయ్ బాలయ్య దీక్ష, డాక్టర్ల ప్రయత్నాలు, తాతగారి ఆశీస్సులు, అభిమానుల ఆశీర్వాదంతో తారకరత్న పూర్తిగా కోలుకుంటారని అందరూ భావిస్తున్నారు. గెట్ వెల్ సూన్ తారకరత్న. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.